సరే ఇప్పుడు తాత ఆస్తి మనవడికి వస్తుందా? ఎందుకంటే చాలామంది కొంత అజ్ఞానంతోనో లేకపోతే తెలియనితనంతోనో తాత ఆస్తి మనవడికే వస్తుందని చెప్పేసి కొన్ని విగ్రహ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు కొన్ని విషయాల్లో. అంటే తండ్రి బతికుండగా కొడుకుండగా మనవడికి ఎలా వస్తుంది, అసలు ఈ షేర్ అనేది ఎట్లా డివైడ్ అవుతుంది ఒక్కసారి చెప్పండి సార్. తాత ఆస్తి ఫస్ట్ కొడుకుకి రావాలి, తాత ఆస్తి కూతురికి రావాలి. ఓకే ఓకే. ఆ తాత కూతురు ఉంటుంది కదా, ఉంటుంది కదా సార్, ఉంటుంది. అంటే ఒక నాన్న, ఆ నాన్నకున్నటువంటి ఒక కొడుకు ఒక కూతురు, ఆ కొడుకు కూతురు ఎంతమంది ఉంటే అంతమందికి ఫస్ట్ ఆస్తులు రావాలి. ఓకే. వచ్చిన తర్వాత ఈ కొడుకు యొక్క కొడుకు లేదా కూతురు యొక్క కొడుకు లేదా కూతురు కూతురు వీళ్ళకి తర్వాత వస్తుంది అనమాట. అంటే తాత ఆస్తి వస్తుంది మనవడికి, కానీ డైరెక్ట్గా రాదు, నాన్నని బైపాస్ చేసి రాదు. నాన్నకి రావాలి, నాన్నకు వచ్చిన వాటాలోంచి ఆ నాన్నకు ఉన్నటువంటి సంతానానికి ఆస్తి వస్తుంది. రైట్. ఓకే సార్. తర్వాత ఈ సంతానానికి మళ్ళీ పుట్టిన సంతానానికి మళ్ళీ ఆస్తి వెళ్ళిపోతున్నాడు అని ముని మనవడు. ఓహో. అట్లా అలాగా ఎవరి లైన్స్ అనమాట, దాని ఏమంటే స్ట్రైప్స్ అంటారు. ఉదాహరణకి చెప్పాలంటే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఎక్స్ వైజెడ్ ముగ్గురే ఉన్నారు అనుకుందాం, ఎక్స్ వైజెడ్ అన్నదమ్ములు. ఎక్స్ కొడుక్కి ఎక్స్ యొక్క ఆస్తి ఎక్స్ కొడుకు వస్తుంది, ఆ కొడుకు నుంచి మళ్ళీ కొడుకు వస్తుంది, ఆ కొడుకు నుంచి మళ్ళీ కొడుకు వస్తుంది, అదొక లైన్. సెకండ్ తమ్ముడు ఉన్నాడు, ఎక్స్ యొక్క తమ్ముడు వై, వైకి వైకి వస్తుంది ఆస్తి, తాత నుంచి వైకి వస్తుంది, ఆ వై యొక్క ఆస్తి వై కొడుక్కి, వై కొడుకు యొక్క కొడుక్కి మళ్ళీ వై మళ్ళీ వస్తుంది ఆస్తి, మళ్ళీ వాడి కొడుకు ఆస్తి వస్తుంది. అంటే ఎక్స్ లైన్ వేరే, వై లైన్ వేరే, జెడ్ లైన్ వేరే. ఓకే. సో తాతకు ఉన్నటువంటి ఆస్తి ఎక్స్ వై జెడ్ మధ్యలో డివైడ్ చేస్తే ఎవరి లైన్ వాడదే, ఎక్స్ లైన్ వేరే, వై లైన్ వేరే, జెడ్ లైన్ వేరే. అంతేగాని ఎక్స్ ఆస్తి వై క్లెయిమ్ చేయడానికి లేదు, వై ఆస్తి జెడ్ క్లెయిమ్ చేయడానికి లేదు. ఇది దీన్ని ఏమంటారంటే స్ట్రైప్స్ అంటారు. ఈ స్ట్రైప్స్ లోపల ఆస్తి పోతుంది. కాబట్టి మనవడికి వస్తుందా రాదంటే మనవడికి వస్తుంది, కానీ ఆ మనవడు ముందు తన తండ్రికి ఆస్తి రావాలి. తన తండ్రికి వస్తే తండ్రి దగ్గర నుంచి ఈ మనవడు క్లెయిమ్ చేయొచ్చు ఆస్తి. ఓకే. ఈ తండ్రి దగ్గర, తండ్రికి గనక కొడుకుతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు కొడుకులు ఉన్నారండి, వాళ్ళ పరిస్థితి ఎవరికి ఎవరికి ఉన్నారు? కొడుక్కి. తాత నుంచి కొడుకు వచ్చింది, కొడుకు వచ్చింది, కొడుకుకి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు, ఒకరో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అందరికీ వస్తుంది, సమానంగా వస్తుంది. ఓన్లీ మగపిల్లలకి, మనవాళ్ళకి మాత్రమే వస్తుంది, మనవరాళ్ళకి రాదు? మనవాళ్ళకి వస్తుంది, మనవరాళ్ళకి కూడా వస్తుంది. ఇంతకుముందే చెప్పాము, ఇప్పుడు ఆడపిల్లలు అనేది సపరేట్ కాదు. ఆడపిల్ల ఈజ్ ఈక్వల్ టు మగపిల్లడు, అంతే అంతే. కాబట్టి ఇంకా వేరే భేదం లేదు. మగపిల్లడికి వస్తుంది అంటే ఆడపిల్లకి వచ్చి తీరాల్సిందే, ఇంకా వచ్చి తీరాల్సిందే, అంతే. అదే జడ్జిమెంటు వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ, ఓకే ఓకే, 11th August 2020 అప్పటి నుంచి ఈ జడ్జిమెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈక్వల్ రైట్స్ అనమాట. సో ఎవరు తీసుకున్నా ఈక్వల్ గానే తీసుకోవాలి, ఈక్వల్ గానే తీసుకోవాలి, అంతే. ఓకే. దీంట్లో కండిషన్స్ పెట్టారు. ఎట్లా సార్? గతంలో గనక రిజిస్టర్డ్ పార్టిషన్స్ అయిపోయి ఎవరు ఆ వాటాలు వాళ్ళు పంచుకునేస్తే గనక, ఓకే, అలాంటి పంపకాల్ని మళ్ళీ ఇప్పుడు తొవ్వి తోటానికి లేదు. రిజిస్టర్డ్ సేల్ డీడ్లు అయితే గానీ అయినా అయినట్లయినా, వీలునామాలు రిజిస్టర్డ్ అయ్యి వీలునామాల ద్వారా ఆస్తులు బదలాయింపు జరిగిపోయినా, మార్టగేజెస్ అయిపోయినా, కోర్ట్ ఆక్షన్స్ అయిపోయినా, ఇలాంటి ప్రాపర్టీలకి ఈ రూల్ వర్తించదు. అంటే 1956 నుంచి ఈ రోజు దాకా ఎటువంటి సేల్ జరగలేదు, ఎటువంటి పార్టిషన్ జరగలే, ఎటువంటి వీలునామా లేదు, ఏమీ జరగకుండా ఉన్నట్లయితే గనక అప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది. ఏది అందరికీ సమానం, అందరికి సమానమైన రూల్ వర్తిస్తుంది. తర్వాత అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చెల్లవు అని సుప్రీంకోర్టు చెప్పింది. అన్రిజిస్టర్డ్ పార్టనర్షిప్ పార్టిషన్ డీడ్ ద్వారా కానీ, అన్రిజిస్టర్డ్ వీలునామా ద్వారా కానీ, అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కానీ, అంటే సాదాబైనామా ద్వారా కానీ, ఇలాంటి వాటి ద్వారా గనక పార్టీ ఆన ప్రాపర్టీ పంచుకోవడం జరిగి ఉంటే గనక అలాంటి పంపకాలు చెల్లవు, అవి సాక్ష్యాల కింద పరిగణించరు అని చెప్పేశారు. ఇది కంపల్సరీ చెప్పారు. రాఖీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఓకే, అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, దాని ప్రకారంగా కూడా ఈ తీర్పుని ఉటంకిస్తూ నేను చెప్పిన ఉంది కదా, రాఖీ అంటే వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ, ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఒకవేళ తాత నుంచి ఆస్తి వచ్చింది సార్, ముగ్గురు పిల్లలు వాళ్ళకి, తాతకు ముగ్గురు పిల్లలు అనుకుందాము, ముగ్గురు పిల్లలకి ఎవరిది వాళ్ళకి ఇచ్చేశారు తాత, ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తన బ్రదర్ది తన సిస్టర్ది కలిపి
కొంత మళ్ళీ ఈయన తీసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత దానికి ఏం రిజిస్టర్డ్ లేదు, జస్ట్ తీసుకున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు, అయిపోయింది, వీళ్ళకి ఈయనకి రాసేశారు, అయిపోయింది, అదేంటి పరిస్థితి? దానికి పరిస్థితి ఏంటి? మరి మీరు ఇందాక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నారు కదా, ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ సొంత ఆస్తి ఎవరిది? పెద్ద కొడుకుది. అంతే, పెద్ద కొడుకు సొంత ఆస్తి కొనుక్కున్నాడు కాబట్టి, పెద్ద కొడుకు సొంత ఆస్తి కాబట్టి అది పంపకానికి రాదు, అది ఆయన ఆయనే అనుభవిస్తాడు, పెద్ద కొడుకే అనుభవిస్తాడు, నెక్స్ట్ జనరేషన్ అనుభవిస్తారు, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఈ కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చచ్చిపోతే పెద్ద కొడుకు పిల్లలు ఉంటారుగా, ఉంటారుగా, ఆ పిల్లల్లో ఆడపిల్లలు ఉండాలి, మగ పిల్లలు ఉండాలి, సమానంగా పంచుకుంటారు. ఒకవేళ ఆయన ఉన్నా కానీ ఆయన ఉంటే మళ్ళీ ఆయన ఇష్టం, అదే ఆయన ఇష్టమే కదా, సొంత ఇష్టం ఆయనది. నేను తిరుపతి దేవస్థానానికి రాసేస్తా అంటే ఆయన ఇష్టం, ఆయన ఇష్టమే అయితే అంతే. అది కూడా ఎంత తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అయినప్పటికీ కూడా కొనుక్కున్నాడు కదా, తమ్ముడి దగ్గర నుంచి కొనుక్కున్నాడు కాబట్టి, రైట్ రైట్ ఓకే, కొనుక్కున్నాడు కాబట్టి సొంత ఆస్తి. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని డీల్ చేయటం వేరే, సొంతగా కొనుక్కున్న ఆస్తిని డీల్ చేయటం పద్ధతి వేరే. ఈ రెండు వేరే వేరే ఉంటాయి పద్ధతులు. విన్నారండి, రైట్ సార్. 1956 నుంచి చూస్తే ఇప్పటిదాకా కొన్ని వందల వందల జడ్జిమెంట్లు ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ మీద ఉన్నాయి సార్. హిందూ సక్సెషన్ అన్ని రకరకాల పరిస్థితులు ఉంటాయి, కానీ ప్రిన్సిపుల్స్ మాత్రం మనం తెలుసుకోవాలి. కొన్ని ప్రిన్సిపుల్స్, బేసిక్ ప్రిన్సిపుల్స్ తెలుసుకుంటే మనం కేసులు డీల్ చేయొచ్చు, ఈజీగా డీల్ చేయొచ్చు. అట్లా రైట్ సార్. సొంత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మాత్రం ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఇష్టం, ఎవరికైనా రాసుకోవచ్చు, దేవస్థానానికి రాసుకోవచ్చు. ఇంకా ఆయన అంతకుముందు ఎవరు హర్యానాలో కుక్కకు రాశాడు. ఒకటి గుంటూరులో ఒక కేసు అయింది మేడం సార్. ఒక ఫ్యామిలీ, ఈ స్వామీజీలు ఉంటారు కదా, అవును సార్, ఆ స్వామీజీలంటే విపరీతమైన భక్తితోటి ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి వీళ్ళు రోజు పోవటం, భజనలో కూర్చోవటం, భజన చేసుకోవటం, వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ ఈ మఠానికి చెప్పటం, మఠ పెద్దలకు చెప్పటం, వాళ్ళు ఆ మఠ పెద్దల మధ్య వీళ్ళ బర్త్డేలు చేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, తర్వాత అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ మఠంలో చేసుకునేవాడు. చేసుకుంటూ చేసుకుంటే మఠ పెద్దలు ఏం చేశారు, మెల్లగా ఆరాధించారు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏంటి సంగతి అని. వీళ్ళకి వైజాగ్లో బ్రహ్మాండమైన ప్రాపర్టీ ఉంది, చాలా పెద్ద ప్రాపర్టీ ఉంది. వాళ్ళకి ఈ ప్రాపర్టీ మీద కనబడ్డది, కనబడి వాళ్ళు ఏం చేశారు, చెప్పాక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని, వాళ్ళకి తెలిసి ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని. ఎవరి పేరు మీద ఉంది? ఆ ముసలావిడ పేరు మీద ప్రాపర్టీ ఉంది, ముసలావిడ పేరు మీద ప్రాపర్టీ. ఆవిడ ఆ ముసలావిడిని బెదిరించి ఆమె తోటి డాక్యుమెంట్లు రాయించేసుకొని ఆ ప్రాపర్టీని వీళ్ళు మఠంలో కలిపేసుకున్నారు. అలా ఎంతోమంది ప్రాపర్టీలు ఆ గుంటూరులో ఉన్నటువంటి స్వామీజీలు ఈ ప్రాపర్టీలు మఠంలో కలిపేసుకున్నారు. కాబట్టి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ దగ్గర ఏంటంటే రెండు సంతకాలు చాలు, అంతే, రెండే సంతకాలు. తెల్ల కాగితాల మీద, రెండు తెల్ల కాగితాల మీద సంతకాలు పెడితే అవుట్. ఒకటేమో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాస్తారు, ఇంకోటేమో మనీ రిసీవ్ చేసుకున్నట్టుగా రాస్తారు, దాన్ని డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. సో నువ్వు నీ ప్రాపర్టీని అమ్మడానికి ఒప్పుకున్నావు, ఇంత డబ్బులు తీసుకున్నావు, కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారు, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోర్టులో దావా చేస్తారు, ఇంత ఒప్పుకుంది, ఇంత డబ్బులు తీసుకుంది, కాబట్టి ఈ ప్రాపర్టీ మాకు రిజిస్టర్ చేసేయాలి, అయిపోయాయి, సచ్చినట్టు చేయాలి, సచ్చినట్టు చేయాల్సింది. సో రెండు తెల్ల కాగితాల సంతకాలు చాలు, నీ కోట్ల కోట్ల ఆస్తులు పోగొట్టుకోవడానికి రెండే సంతకాలు చాలు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, సినిమాల్లో చూపించిన తీసుకుపోవడం, బంధించేయడం, తిండి పెట్టకపోవడం, ఇలా చేసేసి బలవంతంగా సంతకాలు చేయించేసుకొని ఇంకా సాక్షులు వాళ్ళ వాళ్ళే ఉంటారు, కోర్టులో డాక్యుమెంట్లు వేస్తారు, వచ్చేస్తుంది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.